ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజరాజేశ్వరి రాజశ్యామల అమ్మవారి ఉపాసకురాలు జ్యోతిష్య రత్న జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితురాలు సురంపుడి భానుకుటేశ్వరి అమ్మ అమ్మ కనకదుర్గ మాల ధరించి కనకదుర్గ అమ్మవారే మన ముందు ప్రత్యక్షంగా ఉన్నట్టుగా మనతో ఉన్నారు మరి ఒక చక్కటి ప్రశ్నని అమ్మ మాటల్లో అడిగి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం నమస్తే అమ్మ జై శ్రీరామ్ శ్రీమాత నమ జై కనకదుర్గ అమ్మ గజ కేసరి యోగం అయితే ఈ మధ్య నేను విన్నాను ఈ గజకేసరి యోగం కొన్ని రాసుల వారికి ఉంది ఓ రెండు మూడు రాసుల వారికి ఉంది చాలా బాగుంటుంది వాళ్ళ స్థితి అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి నేను విన్నాను అయితే ఇక్కడ నా సందేహం ఏంటి అంటే గజకేసరి యోగం అనేది అసలు ఎన్ని రోజులు ఉంటుంది అట్లా రాసుల వారీగా ఉంటుందా పర్సనల్ జాతకానికి మాత్రమే ఉంటుందంటారా ముఖ్యంగా కర్కాటక రాశి వారికి మేషరాశి వారికి ఈ గజకేశరి యోగం బాగా వరి వర్తిస్తుంది చాలా బాగుంటుంది అని విన్నాను ఇది వాస్తవమైన ఇప్పుడు గోచార రీత్యా వచ్చేది మీరు అడుగుతున్నారు గోచార రీత్యా వచ్చేది తాత్కాలికంగా ఎఫెక్ట్ ఉంటుంది ఎప్పుడైనా గోచారంలో యోగాలు ఉంటాయి అవి ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటాయి జన్మజాతకంలో దాన్ని కలిపి మిక్స్ చేసి వాటి రిజల్ట్స్ అనేవి మనం చూడటం జరుగుతుంది ఇప్పుడు గోచారంలో కూడా అనేక యోగాలు చోటు చేసుకుంటాయి ఇప్పుడు ఈ సమయానికి ఎవరైనా పుట్టారనుకోండి దుర్గా ఇప్పుడు మనకి గురు భగవానుడు మేషరాశిలో ఉన్నాడు రాహు భగవానుడు కూడా మేషరాశిలోనే ఉన్నాడు ఎందుకంటే అక్టోబర్ ముప్పై తర్వాత తారీఖు తర్వాతే ఆయన మేషరాశి నుంచి మీనరాశిలోకి వెళ్ళిపోతారు ఇరవై ఏడో తారీఖు కదా ఇప్పుడు గురిచండాల యోగంలో పుట్టిన వాళ్ళు అవుతారు ముప్పై తారీఖు పుట్టిన వాళ్ళు ముప్పై తారీఖు లోపల పుట్టినంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఈ అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఈ లోపు పుట్టిన వాళ్ళందరూ గురిచండాల యోగంలో పుట్టిన వాళ్ళ కింద వస్తారు ఇలా ఇప్పుడు మనం మామూలుగా చెప్పాలంటే ఇది గోచారంలో గురిచండాల యోగం అది మనం పర్సనల్ గా వ్యక్తిగత జాతకంలో తీసుకుంటే వాళ్ళు ఆ సమయంలో పుట్టింది అది వాళ్ళకి జన్మ లగ్నం అయిపోతుంది అంటే లగ్నం కాదు జన్మ గ్రహ అవుతుంది అనమాట అది వాళ్ళకి ఇంకా గురిచండాల యోగం లాంగ్ అప్లికబిలిటీ ఉంటుంది అలానే గజకేసరి యోగం ఇప్పుడు మనకి గ్రహణం అయిపోయిన మరుసటి రోజు నుంచి గజకేశ్వర యోగం మేషరాశిలో ఏర్పడబోతుంది రెండు రోజులు ఉంటుంది ఎందుకంటే చంద్రుడు రెండు రోజులే మేషరాశిలో ఉంటాడు ఆ తర్వాత వృషభ రాశిలోకి వెళ్ళిపోతాడు కదా ఈ గ్రహణం జరుగుతున్నది కర్కాటక రాశి కర్క గ్రహణం జరుగుతున్న చంద్రగ్రహణం కాబట్టి సో ఏంటంటే ఈ గజకేసరి యోగం ఇంపాక్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అంటే చంద్రగ్రహణం కాబట్టి ఈ రెండు రోజులు గజకేసరి యోగం యొక్క ఇంపాక్ట్ రెండు రోజులు ఉంటుంది అంటే గోచారాన్ని జరిగేది రెండు రోజులే దాని ఇంపాక్ట్ మనకు ఒక మూడు నెలల్లో తెలుస్తుంది అలా ఉంటుంది అనమాట గోచారాన్ని వచ్చారు కాబట్టి మూడు నెలల్లో తెలుస్తుంది అది మంచిగా చెడైతే ఉండదు గా కొన్ని రాసులు వాళ్ళు అందుకోలేకపోవచ్చు కొన్ని రాసులు వాళ్ళకి అడగకుండానే వారు ఆలోచన అంతే తేడా సో అలా ఉంటుంది దుర్గా జన్మజాతకంలో ఎవరికైనా గజకేశరి యోగంలో కొట్టారనుకోండి గోచారంలో ఇలా గజకేశరి యోగం వచ్చింది అనుకోండి ఇప్పుడు చంద్రుడు ప్రతి నెల గురువుని కలుస్తూ ఉంటాడు వెళ్ళి ఎందుకంటే ఆయన పన్నెండు రాసులు చుట్టే క్రమంలో మేషరాశుని కూడా ఆయన చుడుతూ ఆయన తిరుగుతూ ఉంటాడు తిరిగినప్పుడు తాత్కాలికంగా అక్కడ గజకేశరి యోగం ఏర్పడినట్లేదు చంద్రుడు ఉన్న రెండు రోజుల వ్యవధి గజకేశ్వరి యోగాన్ని సూచిస్తుంది ఆ గజకేశ్వరి ఇప్పుడు కేంద్ర స్థానాల్లో కొంత కోణ స్థానాల్లో కనుక చంద్రుడు ఆ లగ్నం నుంచి కావచ్చు చంద్రుడి నుంచి కావచ్చు చంద్రుడు గురుడు కలిసి ఉన్న పరస్పర దృష్టి పడినా దాన్ని గజకేశరి యోగంగా మనకి శాస్త్రంప్ అంటే ఎలాంటి ఫలితం ఉంటుంది అసలు గజకేశరి యోగం అంటే వినడానికి చాలా బాగుంది అంటే ఫలితం ఎలా ఉంటుంది చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి దుర్గా అంటే ఇప్పుడు చాలా మంది సక్సెస్ అయితే చూస్తారు కొంతమంది సక్సెస్ ఎలా ఉంటుంది అంటే చాలా ఆటుపోట్లు చూస్తారు నార్మల్ గా ఉండదు వాళ్ళు మూల ముళ్ళ దారిని వాళ్ళు పూల దారిగా చేసుకుంటూ అంటే ఆ ముళ్ళు తొక్కినా కూడా దాన్ని వాళ్ళు పూలుగా భావించుకుంటూ అది వాళ్ళకి సక్సెస్ వస్తుంది కొంతమందికి కొంతమందికి ఎలా ఉంటుంది మొదటి నుంచి పూల బాటగా ఉంటుంది కొంతమందికి మిశ్రమంగా ఉంటుంది బాగుంటారు కొన్నాళ్ళు బాగా ఉంటారు ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయిపోతారు అంటే అప్స్ అండ్ డౌన్ కొంచెస్ ఎక్కువగా ఉంటాయి ఇదంతా ఏంటంటే ఎవరికైతే మామూలుగా పూల బా పూల బాట ఉంటుందో జీవితము అంటే జీవితం అంటే నా ఉద్దేశం సక్సెస్ వాళ్ళకి గజకేసరి యోగం ఖచ్చితంగా ఉన్నట్లే వాళ్ళు ఏంటంటే అందరి చేత గుర్తింపు గౌరవం రాణింపు ఉంటుంది సభా మర్యాద ఎక్కువగా ఉంటుంది గజకేసరి యోగం ఉన్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పబ్లిక్ పబ్లిక్లో కలిసినప్పుడైనా సరే వాళ్ళకు ఉండే రెస్పెక్ట్ వేరేగా ఉంటుంది మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే గా ట్రీట్ చేయడము లైమ్ లైట్ లోకి వెళ్ళడము వాళ్ళకి ఇంకా అంటే మిగతా మిగతా గృహస్థతులు కూడా అనుకూలిస్తే ఆధ్యాత్మికంగా అంటే ధర్మకార్యాలు చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు ధర్మకార్యాలని ఇప్పుడు మీకు అర్థమయ్య చెప్పాలంటే ఇప్పుడు కొంతమంది సొసైటీకి నోబెల్ కాజ్ కోసం చాలా పనులు చేస్తూ ఉంటారు ఆ ఉదాహరణకి రతన్ టాటా గారు సో నోబెల్ కాజ్ కోసం ఆయన చాలా పనులు చేస్తూ ఉన్నారు అంటే ఖచ్చితంగా గజకేశరి యోగం ఉంటేనే అలా జనులకు ఉపయోగపడే పరోపకార పరోపకారధం మీద శరీరం అన్నట్లు వాళ్ళ పనులు భగవంతుడు వాళ్ళ చేత చేపిస్తాడు అలాంటి పొజిషన్ని అలాంటి అర్హతని భగవంతుడు వాళ్ళకి అందజేస్తాడని చెప్పడం కథ యోగాలు యాక్టివేట్ అయ్యే టైం ఉంటుంది యాక్టివేషన్ పాయింట్ మనం చూసుకోవాలి యాక్టివేట్ అయ్యే టైంలో అవి ఫలితాన్ని ఇవ్వడం ఆరంభం తాత్కాలికంగా యాక్టివేట్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది ఒక పాయింట్ దగ్గర అది యాక్టివేట్ అయిందంటే అది లైఫ్ లాంగ్ ఉంటుంది ఒక్కొక్కసారి ఒక పాయింట్ దగ్గర అది యాక్టివేట్ అయిందంటే ఒక కొంతకాలం వరకు వ్యవధి వరకు ఉంటుంది సో అలాంటివి కూడా మనం జన్మజాతకం పరిశీలిస్తే తెలుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం ఇంకొక వచ్చింది ఈ కొన్ని రాశుల వాళ్ళకి కొంత ఇంపాక్ట్ అయితే మంచి ఫలితాలు అయితే ఉంటాయి వచ్చే మూడు నెలల లోపల చూస్తారు సో అయితే నాకు తెలిసిన ఒక పర్సన్ కర్కాటక రాశి అంటే జనరల్గా సంథింగ్ ఏదో కోర్టు వ్యవహారాలు అవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఇలా ఇండివిజువల్గా వాళ్ళ జాతకాన్ని మనం పరిశీలించే వీళ్ళకి ఇది సెట్ అవుతుందా లేదా ఇలాంటివి చెప్పాలంటారా లేదంటే ఓవరాల్గా కర్కాటక రాశి వరకు బాగుంది కాబట్టి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుందని చెప్పేయచ్చు అంటారా జన్మజాతకాన్ని పరిశీలించాలి దుర్గా జన్మజాతకాన్ని పరిశీలించి వాళ్ళ జన్మజాతకంలో కనుక ఇప్పుడు అనుకూలంగా ఉంటాయి ఇప్పుడు గోచారం ఎందుకు పరిశీలించాలి ఎవరికైనా జన్మజాతకం బాగుంది అనుకోండి గోచరంలో ఆ సమయంలో బాగుంది అనుకోండి ఇంకా చాలా బాగుంటుంది జన్మజాతకం బాగాలేదు గోచారం బాగుంది అప్పుడు చాలా అంటే బాగాలేదన్న పాయింట్ తుడిచిపెట్టుకుపోతుంది ఈ గోచారం కాపాడుతుంది కొన్ని కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే జన్మజాతకము బాగుండదు గోచారము బాగుండదు అప్పుడు ఇబ్బందులు ఎక్కువగా వస్తాయి ఎప్పుడైనా విపరీతమైన కష్టాలు వచ్చినప్పుడు జన్మజాతకంలో గ్రహస్థితులు బాగాలేనట్టే గోచారం లో కూడా సపోర్టింగ్ గా లేనప్పుడు బాగా ఇబ్బందులు వస్తాయి ఒకసారిగా దాడి చేస్తున్న సమస్యలు అని కొంతమంది ఉంటారు అలాంటి సమయంలో ఇలాంటి ఇలాంటివి చూడటం అనేది తట్టస్థిస్తున్నాయి అదే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఇప్పుడు కర్కాటక రాసు కర్కాటక లగ్నము ఫలానా వ్యక్తి దాన్ని మీరు చెప్పారు కదా ఇప్పుడు కోర్టు కేసులు అంటే వారు జన్మజాతకం చూడకుండా చెప్పొచ్చు విన్ అవుతారని చెప్పొచ్చు ఎందుకంటే అక్కడ మనకి వారికి పద పదవ స్థానంలో కదా గజకేసరి యోగం ఏర్పడుతుంది కేంద్ర స్థానాన్ని ఏర్పడుతుంది ఈ పదవ స్థానం మేషరాశి మేషరాశికి అధిపతి మంగళుడు సో మంగళ ప్లానెట్ ఏంటంటే ఆయన కోర్టు కేసుల్లో విజయాన్ని సార్ దేన్నైనా సరే సక్సెస్ ఇవ్వడం ఆయన పని ఒక్కొక్క ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క తత్వం ఉంటుంది ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పని ఉంటుంది శనేశ్వరుడు ఏంటంటే మన కర్మల్ని చెక్ చేస్తూ ఉంటారు ఓకే మన శని భగవాను మన కర్మాన్ని చెక్ చేస్తూ ఉంటారు గురు భగవానుడు మనని ధర్మ మార్గం నడిపిస్తూ ఉంటాడు శుక్ర భగవానుడు మనకి విలాసవంతమైన జీవితాన్ని ఇప్పించేది ఆయన పని కేత భగవానుడు ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా మనల్ని పంపిస్తూ ఉంటాడు రాహు భగవానుడు ఇహలోకంలో ఉన్న సౌఖ్యాలన్నీ నువ్వే తీసుకో నీకే యు యూ షుడ్ విన్ రూల్ యు షుడ్ విన్ ద గేమ్ అని చెప్పి ఆయన చెప్తాడు సో మనం కుజభగవానుడికి వచ్చేపటికి ఏదైనా గొడవలు ఉన్నప్పుడు మనదే పై చేయి ఏదన్నా అప్పుడు కో కోర్టు కేసులు ఇలా ఉన్నప్పుడు డెఫినెట్గా అంటే ఆయన బాగా ఉంటే కనుక సక్సెస్ ఇస్తాడు అందులో కర్కాటక రాసి కర్కాటక లగ్నం వాళ్ళకి పరిపూర్తిగా రాజయోగాన్ని ఇస్తాడు ఆయన అందువల్ల ఏంటంటే ఆయన ఏ స్థానంలో ఉన్నా సరే జన్మ జాతకంలో ఇప్పుడు మీరు చెప్పిన ఆ వ్యక్తి జన్మ జాతకంలో ఆయన బాగాలేకపోయినా సరే మంచి ఫలితాన్ని ఇస్తారు ఎందుకంటే పరిపూర్ణ రాజ పరిపూర్తి రాజయోగం కాబట్టి ఫ్యామిలీలో కొంచెం డిస్ప్యూట్స్ వస్తాయి కానీ ఇక్కడ గెలుస్తారు అవి మళ్ళీ సర్దుకుంటాడు వేరే సంగతి అలా ఉంటుంది దుర్గా ఈ విషయం ఒకవేళ వింటే చాలా ఫుల్ హ్యాపీగా అయిపోతారు ఎందుకంటే విన్ అవడం అనేది చాలా అవసరం ఒక్కొక్కసారి కదా కాంపిటేటివ్ సక్సెస్ కోర్టు కేసుల్లో ఆ భూ వ్యవహారాల్లో కొంతమంది భూ వ్యవహారాల్లో ఎప్పుడు కూడా బాగుంటుంది మోసపోరు వాళ్ళకి మంగల్ స్ట్రెంగ్త్ బలం బాగా ఉన్నట్టు మంగళ బలం ఎవరికైతే చాలా బాగా ఉంటుందో వాళ్ళకి కాంపిటేటివ్ సక్సెస్ బాగా ఉంటుంది ఇప్పుడు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తూనే ఉంటారు కొంతమంది వాళ్ళకి మనం చాట్ చూడుకున్నానని చెప్పచ్చు ప్లానెట్ మంగల్ చాలా బలంగా అని చెప్పి దానికి తోడు గురువు బలము ఏదైనా మంచి ప్లానెట్ బలం తోడైతే వాళ్ళకి జలస్ ఫ్యాక్టర్స్ లేకుండా అందరూ వెన్ను ప్రోత్సహిస్తారు సభాష్ సభాష్ ఒకవేళ అక్కడ రాహు ఏదైనా ఎఫ్లిక్షన్ ఉందనుకోండి కొంచెం ఏంటంటే తట్టుకోలేని వాళ్ళు జలస్యం ఉన్న వాళ్ళు ఎక్కువ మంది చుట్టూ తయారవుతారు అంతే తేడా చాలా ఉంటాయి ఇవి మనం చూసుకుంటూ కొన్ని కొన్ని నమ్ముకుంటూ వెళ్ళిపోవాలి కాని సముద్రం అంతా ఎంత తోడితే అంత మన ఋషులు మన కోసం తూచి చాలా ఇచ్చారు నిజంగా మనం తీసుకోవడానికి చాలా మంది సిద్ధంగా లేరు అంతే అండ్ చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండ్ చాలా మందికి అంటే ఈ గజ కేసరి యోగం గురించి అండ్ వీటి గురించి చాలా క్లారిటీ వచ్చేసిందమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే భవంతు మంగళం సర్వ మంగళ దేవ్యమ నమో కనకదుర్గ చూసారు కదండి మరి గజకేసరి యోగం మరి నిజంగా కొన్ని రాసుల వారికి ఉందా మరి ఉంటే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ముఖ్యంగా కర్కాటక రాశి వారికి సక్సెస్ ఎంత వరకు ఉంటుంది చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అదే విధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ మన దుర్గమ్మతో మరి ఒక్కసారి మీ జాతక పరిశీలన చేసి మీ వాస్తు పరిశీలన చేయించుకుని చక్కగా మీ జీవితాన్ని మార్చుకోవాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు నమస్కారం